ప్రాంతీయ వలయ రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ప్రస్తుత బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించింది. మరో 3 వారాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో మరికొన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిద్దిపేట మెదక్ జిల్లాలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. దీనిపై సర్వే నెంబర్ల వారీగా భూములు కోల్పోయే రైతుల వివరాలతో 3D గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో RRR స్థితిగతులపై మా ప్రతినిధి క్రాంతి కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రాంతీయ వలయ రహదారి 110 కిలోమీటర్ల పొడవు సాగనున్నది. జగదేపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, కంది మీదుగా ఈ రోడ్డు సాగనున్నది. మొత్తంగా మనము చూసినట్లయితే 14 మండలాల్లో 23 గ్రామాల పరిధిలో ఈ రోడ్డు కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గజ్వేల్లో, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇందులో బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. భూముల విలువ పెరిగిన తరుణంలో వాస్తవ విలువకు ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి పొంతన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్ను అధికారుల ముందు ఉంచారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన సిద్దిపేట మెదక్ జిల్లాలో ఇక 3D గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం తలమునకై ఉన్నది. ఈ నోటిఫికేషన్లో సర్వే నెంబర్ల వారీగా రైతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. జయదేపూర్, గజ్వేల్, వర్గల్, రాయపూర్ మండలాల పరిధిలో అంటే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో 980 ఎకరాల భూసేకరణ జరగనుంది. ఆ గ్రామాలకు సంబంధించిన 3D గెజిట్ నోటిఫికేషన్ 15 రోజులు విడుదల చేసేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మెదక్ జిల్లాకి సంబంధించి తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్ సైతం త్వరలో రానుంది. రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఎలా ఉన్నా ఈ 3D నోటిఫికేషన్ తర్వాత పరిహారం లెక్కలు తేల్చి భూములు స్వాధీనానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. పరిహార పంపిణీకి గతంలో అవలంబించిన విధానాలు అనుసరిస్తారా లేదా మార్పులు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. పరిహారం లెక్కలు తేలిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు వెంటనే పరిహారం అందిస్తారు. ముందుకు రాని రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టులో జమ చేసి పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి 1-2 నెలల్లో ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రంగా ముందుకు సాగుతోంది. ఇక సంగారెడ్డి జిల్లాకు వరకు చూసినట్లయితే ప్రయాణంగా ఇప్పటివరకు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ సాగలేదు. గతంలో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అంటే సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సంబంధించిన జరగకుండా ఇక్కడ పకడ్బందీ చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గ్రామాల్లో, RRR పోయే గ్రామాల్లో అధికారులు సర్వేకి వెళ్ళినప్పుడు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్ళు పలు చోట్ల అధికారులని సర్వే చేయకుండా అడ్డుకున్నారు. తమకి భూమికి బదులు భూమి ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో సంబంధించి 110 కిలోమీటర్లు ఈ RRR పోనున్నది. ఇక్కడ భూసేకరణ అనేది ఇప్పటికే ఛాలెంజింగ్ గా మారింది అధికారులకు. ఇక్కడ వచ్చిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల ఈ ప్రాంతంలో భూముల రేట్లు బాగా పెరిగాయి. ఇటు ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాకు చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి హైదరాబాద్ చేరువలోనే ఉంటుంది. ఇటు పటాన్ చెరువు నుంచి IIT హైదరాబాద్, నిమ్స్ ఇవి అన్ని రావడంతో ఈ ప్రాంతంలో భూములు కోట్లలో ధరలు పలుకుతున్నాయి. మనం గజ్వేల్, తూప్రాన్ ఇటు సైడ్ చూసినట్లయితే అటువైపు అభివృద్ధి కార్యక్రమాల వల్ల కూడా అక్కడ ఎకర కోట్లలో పలుకుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చి నిర్ణయించిన ధరకి వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరకి చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని సవరించాలని భూములు కోల్పోతున్న వాళ్ళ నుంచి డిమాండ్ వస్తుంది. కోల్పోయిన భూమికి పరిహారంగా భూమే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికైతే సిద్దిపేట, మెదక్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. ఒక 15 రోజుల్లో సిద్దిపేట జిల్లాకు సంబంధించిన 3D గెజిట్ నోటిఫికేషన్ రానుంది. మరొక 1-2 నెలల్లో మెదక్కి రావాల్సి ఉన్నది. సంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఇదే కొద్దిగా కాంప్లికేటెడ్గా అధికారులకు కనిపిస్తుంది. ఈ సంగారెడ్డి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాని తర్వాత 3D గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. మొత్తానికైతే ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉమేశ్వరరావుతో క్రాంతి కుమార్, ETV న్యూస్, సంగారెడ్డి.